తెలంగాణ ప్రజలు ఉప ఎన్నికలపై విసిగిపోయారా అవుననే అంటున్నాయి తాజా ఫలితాలు గతంలో ఉప ఎన్నికలు వస్తే అభివృద్ధి జరుగుతుందని నిధులు వస్తాయని నేతలు నియోజకవర్గాల బాట పడతారని భావించిన ప్రజలు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సాంప్రదాయానికి చరమగీతం పలికారు తెలంగాణ ప్రజలు ఈసారి బై ఎలక్షన్స్ వద్దనుకున్నారు అందుకే మాజీ సీఎం కేసీఆర్ సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి ఈటల రాజేందర్ తాజా ఎన్నికల్లో ఓడించారు తెలంగాణ ప్రజలు ఏం చేసినా అందుకో లాజిక్ ఉంటుంది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని ఉద్యమకారులున్న గులాబీ పార్టీని గెలిపించారు ఆ తర్వాత ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి అండగా నిలిచారు ఆ తర్వాత కేసీఆర్ చేతిలో దగా పడ్డ ఈటల రాజేందర్ రఘునందన్ రావు లాంటి వాళ్లకు పట్టం కట్టారు అయితే రోజులు మారాయి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చారు అదే సమయంలో బై ఎలక్షన్స్ వద్దనుకున్నారు అందుకే ఈసారి ఎవరు పోటీ చేస్తున్నారు ఎందుకు పోటీ చేస్తున్నారు ఎలా పోటీ చేస్తున్నారన్న అంశాలను పక్కకు పెట్టి ఓటేశారు ఇందుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రముఖ నియోజకవర్గం కామారెడ్డిలో ఓటర్లు ఈసారి విస్పష్టమైన తీర్పిచ్చారు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పోటీ చేసినా సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి పోటీ చేసినా అక్కడ బీజేపీ అభ్యర్థికి పట్టం కట్టారు ఇద్దరు పోటీ చేసినా ఎవరు గెలిచినా ఇక్కడ ఉండరు రాజీనామా చేసి వెళ్లిపోతారని స్థానికుడైన బీజేపీ అభ్యర్థిని గెలిపించుకున్నారు అదే సమయంలో హుజరాబాద్ లో బై ఎలక్షన్స్ వద్దనుకున్నారు స్థానికులు హుజరాబాద్ గడ్డపై ఏడు సార్లు గెలిచిన ఈటల రాజేందర్ గజ్వేల్లో పోటీ చేయడంతో ఆయన అక్కడ గెలిస్తే హుజరాబాద్ లో రాజీనామా చేస్తారేమోనని భావించారు ఈటల గజ్వేల్లో ఉంటారని కౌశిక్ రెడ్డిని హుజరాబాద్ ప్రజలు గెలిపించుకున్నారు ఇక కేసీఆర్ గజ్వేల్లో స్థానికుడు ఈటల రాజేందర్ మళ్లీ హుజరాబాద్ కు వెళ్లిపోతాడని భావించిన గజ్వేల్ ప్రజలు కేసీఆర్ కు పట్టం కట్టారు గజ్వేల్లో మళ్లీ ఉప ఎన్నిక ఎందుకు అనుకుని ప్రజలు కేసీఆర్ ను గెలిపించారని ఉంటుంది ఉప ఎన్నికలపై విసిగిపోయిన తెలంగాణ ప్రజలు మళ్లీ ఎన్నికలు వద్దనుకోవడం వల్లే సీఎం కేసీఆర్ రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ ఓటమికి కారణం అనుకోవాల్సి ఉంటుంది